ఇవాళ అందుకే నాకు వెంకన్నకి దేవుడు కోడికున్న దిమాగ్ కూడా వెంకన్నకి లేదని నేను అంటా ఉన్నాను. ఆయన మాట్లాడే తీరు, ఆయన మాట్లాడే భాష, ఆయన ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియదు సబ్జెక్టు. ఎస్, హరీష్ రావు గారు ఒక ఛాలెంజ్ని విసిరిండు, దాన్ని మీరే అన్నారు కదా. ఆయన విసిరిన తర్వాత మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అన్నారు కదా ఆయన్ని పేపర్లు రెడీ పెట్టుకోవాలి అన్నది మీ ముఖ్యమంత్రే కదా. ఆయన హరీష్ రావు గారు సొంతంగా కూడా ఈ మాట అనలే. హరీష్ రావు గారు ఒక మీటింగ్లో పోతే రైతులు, మహిళలు, యువకులు వచ్చి హరీష్ అన్న రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15కి నేను రైతు రుణమాఫీ చేస్తా అంటుండు కదా, ఆగస్టు 15కి రైతు రుణమాఫీ చేస్తా అంటుండు కదా, నువ్వు ఈ సవాల్ విసురు, ఈ సవాల్ విసిరి నువ్వు రాజీనామా చేయి మా కోసం. నువ్వు 5 ఏళ్ళు నీకు పవర్ లేకున్నా మంచిదే, నువ్వు ఒక్కసారి మాకు రాజీనామా చేయి, ఆయనను కూడా రాజీనామా చేయమందాం, ఈ సవాల్ని స్వీకరిస్తే దీంతోనన్నా మాకు నమ్మకం వస్తుంది ఒక్కసారి అని ప్రజలు అడిగినండి హరీష్ రావు గారిని. ప్రజలు అడిగితే హరీష్ రావు గారు వాళ్ళ ప్రజల కోసం ఈ 5 సంవత్సరాలుగా తను చేస్తే ప్రజలకి లాభం అవుతుంది అనుకుంటే 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా లేకపోయినా మంచిది, నా ఎమ్మెల్యే త్యాగం చేస్తే ప్రజలకి బాగైతుందని భావిస్తే తప్పకుండా నా ఎమ్మెల్యే పదవికి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని హరీష్ రావు గారు సవాల్ స్వీకరించి తను సవాల్ విసిరిండు. మీరు చెప్పిన దానికి స్వీకరించి మళ్ళా సవాల్ విసిరిండు. ఎస్, నేను రాజీనామా చేస్తున్నాను, నా రాజీనామా లెటర్ తీసుకుపోయి అమరవీరుల స్తూపం దగ్గర పెడతా ఉన్నాను. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పెట్టాలి, మీకే మంచిది కదా. నువ్వు ఆగస్టు 15 వరకు పక్కా చేస్తా నువ్వే చెప్తున్నావు, మరి నువ్వు ఆగస్టు 15 వరకు నువ్వు చేస్తే మీ రాజీనామా లెటర్ ఇద్దరు పెడితే హరీష్ రావు గారు పదవిలో లేకుంటే 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చుంటే మీ కాంగ్రెస్ వాళ్ళకి మీకే మంచిది కదా, మరి మీరు ఎందుకు ఇస్తలేరు, మీకు అంత కాన్ఫిడెన్స్ లేదా అంటే లుచ్చా మాటలు చెప్పుడు. ఎలక్షన్లు దనుకోవాలి, ఓటు దనుకోవాలి, పోవాలి, ఎలక్షన్లు అయిపోతాయి, ఆగస్టు 15 వరకు లోకల్ బాడీస్ అయిపోతాయి, పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోతాయి, ఇక ఇష్ట రాజ్యాన్ని చేసుకుందామనా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీ మీద నమ్మకం లేకనే ఇవాళ హరీష్ రావు గారు ఆ సవాల్ విసిరిండ్రు. ఇవాళ రైతులని రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేస్తే, రైతు భరోసా 15,000 ఇస్తామని రైతులకు మోసం చేస్తేవి, 2,500 ఇస్తామని మహిళలకి మోసం చేస్తేవి, కొత్తగా పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకి తులం బంగారం ఇస్తామని